हाय फ्रेंड्स वीडियो नेनु वेबसाइट गुरिंचि चेप्पोतुन्नानु। एक्चुअल्गा वीडियो स्पॉन्सर्ड वीडियो। ई वीडियोलो चेप्पोये वेबसाइट द्वारा मीरु मनीनि अर्न चेयोच्चु। वेबसाइट एंटी मनीनि एला अर्न चेयालि कंप्लीट्गा तेलुसुकोवालंटे ई वीडियोनि कंप्लीट्गा चूडंडि। सो लेट्स बिगिन दिस वीडियो। वेलकम टू मई चैनल। वेबसाइट एंटे मई गोल्ड गेम डॉट कॉम। वेबसाइट मेन थीम एंटे इकड़ गोल्ड गोल्ड संबंधी आइटम्स अने सेल इकडन मन गोल्ड आइटम्स कोवच्छ। सो ई वेबसाइट मनी एला अर्न चेयालंटे एंजॉय कंजा इक मत फोर कैटगरी उठाई गोल्ड ज्युवेलरी सिल्वर अदर्स फोर कैटगरी मनमु ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని అందులోంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు। సపోజ్ ఇప్పుడు నేను గోల్డ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఈ గోల్డ్ లో టూ టైప్స్ లో మనం మనీ ని ఎర్న్ చేయొచ్చు। ఒకటి వచ్చి డిజిటల్ జిమ్ అన్నది కదా, అక్కడ ఇందులో మనం నంబర్స్ మీద ట్రేడ్ చేయొచ్చు। ఇంకోటి సెకండ్ అది ఏందంటే ఇక్కడ ఆడ్ ఈవెన్ లక్కీ అని ఉంది కదా, ఇందులోంచి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు। అది ఎలాగో మొత్తం కంప్లీట్గా ఇక్కడ కింద రూల్స్ అని ఉంది కదా, ఆ రూల్స్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఈ గేమ్ రూల్స్ అనేవి వస్తాయి, అవి చదువుందో। టూ మినిట్ వన్ ఇష్యూ, వన్ మినిట్ అండ్ 40 seconds టు ఆర్డర్, 20 seconds టు షో ది లాటరీ రిజల్ట్ ఇన్ ఇట్ ఓపెన్స్ ఆల్ డే, ది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడ్ ఈస్ 720। అంటే ఇక్కడ 2 మినిట్స్కి ఒక ఇష్యూ జరుగుతుంది, ప్రతి 1 మినిట్ 40 seconds ఆర్డర్ చేసుకునేకి మన టైం వదులుతుంది, అండ్ లాస్ట్ 20 సెకండ్స్లో లాక్ అవుతుంది, దాని లాటర్ రిజల్ట్ తర్వాత చూపిస్తుంది అనమాట 20 సెకండ్స్ తర్వాత। ఇది ఎవ్రీడే ఓపెన్లోనే ఉంటుంది, పర్ డేకి ఇక్కడ 720 ఇష్యూస్ అనేది ఇలాంటివి జరుగుతాయి। ఇక్కడ ఇఫ్ యూ స్పెండ్ 100 రూపీస్ టు ట్రేడ్ ఆఫ్టర్ టిక్టెడ్ ఇన్ 3 రూపీస్ సర్వీస్ ఫీ, యువర్ కాంట్రాక్ట్ అమౌంట్ ఈస్ 97 రూపీస్. అంటే ఒకవేళ మనం 100 రూపీస్ కానీ ట్రేడ్ చేయాలనుకుంటే అందులో 3 రూపీస్ అనే సర్వీస్ ఫీ తీసుకుంటారు, మిగతా 97 రూపీస్ని మనం ట్రేడింగ్ చేయొచ్చు। ఇక్కడ అందులో మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి, ఆడ్ ఈవెన్ లక్కీ అని। ఒకవేళ మనం ఆడ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ది రిజల్ట్ షోస్ 1379, యూ విల్ గెట్ 97 × 2 రూపీస్ టోటల్ 194 రూపీస్. అంటే ఒకవేళ మనం కానీ ఆడ్లో కానీ 97 రూపీస్ పెడితే 1379 రిజల్ట్గా చూపిస్తే ఇంటూ 2 టైమ్స్ అనేవి మనకి మల్టిప్లై అవుతుంది అనమాట మన అమౌంట్. 194 రూపీస్ అనేది మనకి రిజల్ట్ మనకి క్రెడిట్ అవుతుంది, 194 రూపీస్ అనేది। ఇఫ్ ది రిజల్ట్ షోస్ 5, యూ విల్ గెట్ 97 × 1.5 టోటల్ అమౌంట్ 125 రూపీస్. ఒకవేళ మనము మనకు వచ్చిన రిజల్ట్ 5 కానీ అయితే ఆట్లో అప్పుడు 1.5 రూపీ మల్టిప్లై అవుతుంది అనమాట మనం పెట్టిన అమౌంట్కి, అప్పుడు టోటల్ అమౌంట్ ఒకవేళ 97కి అయితే 145 రూపీస్ రిజల్ట్గా చూస్తుంది, రిజల్ట్గా మనకి క్రెడిట్ అవుతుంది। ఈవెన్ ఇఫ్ ది రిజల్ట్ షోస్ 2468, యూ విల్ గెట్ 97 × 2 194 రూపీస్. ఒకవేళ మీరు ఈవెంట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్ 2468 కానీ చూపిస్తే ఇంటూ 2 మనం పెట్టిన అమౌంట్కి మల్టిప్లైడ్ బై 2 టైమ్స్ వస్తుంది అనమాట, 97 కానీ ఇన్వెస్ట్ చేస్తే 194 రూపీస్ అనేది రిజల్ట్గా వస్తుంది। ఇఫ్ ది రిజల్ట్ షోస్ 0, యూ విల్ గెట్ 97 × 1.5, ఒకవేళ 0 కానీ రిజల్ట్గా చూపిస్తే 1.5 రూపీతో మల్టిప్లై అవుతుంది అనమాట, అప్పుడు మన పే 97తో ఇన్వెస్ట్ చేస్తుంటే 145 రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది। అదే ఒకవేళ లక్కీలో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది రిజల్ట్ షోస్ 0 or 5, యూ విల్ గెట్ 97 × 4.5 రూపీస్. లక్కీలో కానీ మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు రిజల్ట్ 0 కానీ 5 కానీ చూపిస్తే 4.5 టైమ్స్ మల్టిపుల్ అవుతుంది మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి, వాళ్ళు 97 కానీ ఇన్వెస్ట్ చేస్తే 436.5 రూపీ అనేది రిజల్ట్గా మనకి క్రెడిట్ అవుతుంది। ఒకవేళ మీరు నెంబర్తో కానీ ట్రేడ్ చేస్తుంటే ట్రేడ్ చేయాలనుకుంటే సెలెక్ట్ నెంబర్, ఇఫ్ ది రిజల్ట్ ఈజ్ ది సేమ్ యాజ్ ది నెంబర్ యూ సెలెక్టెడ్ యూ విల్ గెట్ 97 × 9. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న నెంబరు సేమ్ కానీ రిజల్ట్గా వస్తే 97 × 9 టైమ్స్, అంటే మనం పెట్టిన అమౌంట్కి 9 టైమ్స్ అనేది రిజల్ట్ చూపిస్తుంది, రిజల్ట్గా మనకి క్రెడిట్ అవుతుంది। ఒకవేళ 97తో కానీ మీరు ట్రేడ్ చేస్తుంటే 873 రూపీస్ మనకి రిజల్ట్గా క్రెడిట్ అవుతుంది మనీ అనేది।
ఇవి ఈ గేమ్ యొక్క రూల్స్. ఈ సేమ్ రూల్సే అన్నిటికీ ఆ ఫోర్ కేటగిరీస్కి అప్లై అవుతుంది. రూల్స్ అంతా సేమ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ అందులో ఉండే టైం లిమిట్ డిఫరెంట్గా ఉంటుంది. జ్యువెలరీకి అయితే 3 మినిట్స్, సిల్వర్కి అయితే 4 మినిట్స్, అదర్స్కి అయితే 5 మినిట్స్ టైం తీసుకుంటుంది రిజల్ట్ చూపించడానికి. మిగతా అదంతా యాసిటీస్గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రూల్స్లో ప్రతి ఒక్క కేటగిరీకి ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మనము మినిమం 100 రూపీస్ నుంచి డిపాజిట్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కాకుండా మనం ఎవరినైనా రెఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కింద చివరిలో మైన్ అని ఉంది కదా, ఇక్కడ మీ ప్రొఫైల్ సెంటర్ అనేది ఉంటుంది, అంటే పర్సనల్ సెంటర్. ఇక్కడ బోనస్ అనేది కనిపిస్తుంది కదా, ఈ బోనస్ నుంచి కూడా మీరు సైన్అప్ బోనస్గా 100 రూపీస్ ఇస్తున్నారు ఈ mygoldgame.com వాళ్ళు. సైన్అప్ చేస్తే 100 రూపీస్ వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా సైన్అప్ అవ్వండి. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేయకుండా ఇన్కమ్ జనరేట్ చేసే ఇంకొక సోర్స్ ఏంటంటే మై ప్రమోషన్స్. ఈ మై ప్రమోషన్స్లో 2 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 ఏంటంటే మీరు ఎవరైనా రెఫర్ చేస్తే ఆ లెవెల్ 1 అన్నమాట, వాళ్ళు ట్రేడ్ చేసే ప్రతిసారి నుంచి మీకు 30% అనేది కమిషన్ వస్తుంది వాళ్ళ నుంచి. అలాగే లెవెల్ 2 ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎవరినైతే రెఫర్ చేసి ఉంటారో వాళ్ళు కానీ ఇంకొకరిని రెఫర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు 20% కమిషన్ అనేది వస్తుంది ట్రేడింగ్ నుంచి. ఒకవేళ మీరు కానీ ట్రేడింగ్ చేయలేము అనుకుంటే ఇలా రెఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను అసలు ఈ వెబ్సైట్లో ఎలా అసలు ట్రేడ్ చేయాలో చూపిస్తాను. ఈ వెబ్సైట్లో మొత్తం ఇలా ఈవెన్, ఆడ్, లక్కీ అని 3 ఉంటాయి. ఈ మూడిట్లోంచి ఈవెన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనీ వచ్చి నేను 10 రూపీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నెంబర్ ఏం అవసరం లేదు. ఇక్కడ అమౌంట్ అనేది 10 అనేది 110 అని మాత్రమే పెడతాను. ఇక్కడ ఫీ వచ్చి 1 రూపీ తీసుకుంటుంది. అగ్రీ దగ్గర టిక్ మార్క్ని టిక్ చేయండి, తర్వాత కన్ఫర్మ్ నొక్కండి. ఇప్పుడు మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 మినిట్స్ అనేది ఒక ఇష్యూకి 2 మినిట్స్ తీసుకుంటుంది. అలాగే ఇంకా ఇప్పుడు 53 సెకండ్స్ టైం ఉంది. ఇలాగా పర్ డేకి 720 ఇష్యూస్ అనేవి జరుగుతాయి. టోటల్ 2 మినిట్స్లో 1 మినిట్ 40 సెకండ్స్ అనేవి మనం ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకునే టైం ఉంటుంది, మిగతా 20 సెకండ్స్ అనేది లాక్ అవుతుంది. అప్పుడు మనం ఏ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చిందామో చూద్దాము. నేను అనుకున్నట్టు ఇక్కడ ఈవెన్ మీద వచ్చింది, ఈవెన్ లక్కీ. ఇక్కడ మీరు గమనిస్తే రూల్స్ ప్రకారం 0 వస్తే 1.5 రూపీతో మల్టిప్లై అవుతుంది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి. సో 9 రూపీస్ మల్టిప్లైడ్ బై 1.5, 1 రూపీ ఫీ అన్నమాట. సో ఇక్కడ 13 రూపీస్ నాకు వచ్చింది, 13.5. టోటల్ అమౌంట్ వచ్చి 103.5 రూపీస్ ఉంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇందులో ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా సైన్అప్ అవ్వండి. సైన్అప్ బోనస్గా 100 రూపీస్ వస్తుంది. ఈ ట్రేడింగ్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, అందులో మీకు పర్ఫెక్ట్ సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను మీకు విత్డ్రా రూల్స్ ఏదో చెప్తాను. విత్డ్రా చేసుకోవాలంటే మనకి 1500 రూపీస్ లోపు ఎంత విత్డ్రా చేసుకోవాలనుకున్నా 45 రూపీస్ అనేది ఫీ కట్ అవుతుంది. అంటే వీళ్ళు 45 రూపీస్ ఛార్జ్ చేస్తారు 1500 రూపీస్ లోపు ఎంత డ్రా చేయాలనుకున్నా. ఒకవేళ మీరు 1500 రూపీస్ పైన ఎంత విత్డ్రా చేయాలనుకున్నా అందులో 3% ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇందులోంచి మనీ ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో 10,028 రూపీస్ ఉంది. ఇందులోంచి 10,000 రూపీస్ని విత్డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ విత్డ్రావల్ అమౌంట్లో 10,000 అని టైప్ చేస్తున్నాను. ఇందులో మన కార్డ్ డీటెయిల్స్ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, వాటిని నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో మ్యాక్సిమం అమౌంట్ విత్డ్రావల్ ఒకేసారిగా 50,000 దాకా చేయొచ్చు, మినిమం అంటే ఒక 500 నుంచి చేయొచ్చు. 1500 రూపు ఎంత విత్డ్రా చేసినా 45 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అదే ఒకవేళ 1500 పైన ఎంత విత్డ్రా చేసినా 3% ఛార్జ్ చేస్తారు. ఈ విత్డ్రా అమౌంట్ కూడా మండే టు ఫ్రైడే వరకు చేయొచ్చు, అది కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు, 17 అంటే 5 అవుతుంది ఈవినింగ్. సాటర్డే సండే క్లోజ్డ్ అన్నమాట.
ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో మనం ఎంత మనీ ఏ బ్యాంక్కి ఎప్పుడు ఏం ట్రాన్స్ఫర్ చేసామో అంత చూపిస్తుంది అనమాట ఇది హిస్టరీ. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.